అన్ని వర్గాల జనం సుభిక్షంగా ఉండాలన్నదే ప్రధాని మోదీ ఆశయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా సికింద్రాబాద్లోని స్థానిక మూండా మార్కెట్లో పలు సమాజ సంఘాల నేతలను కలిశారు. దేశంలో మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని స్థానికులకు వివరించారు. దేశాభివృద్ధితో పాటు జనం జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విశ్వకర్మలకు అందించాలి, వాళ్ళకు కావాల్సినటువంటి టెక్నాలజీని అందించాలి, వాళ్ళకు కావాల్సినటువంటి వివిధ ఆధునికమైనటువంటి పనిముట్లు అందించాలి, వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి. ఏ వృత్తి అయినా ఆ వృత్తికి ఉండేటువంటి పవిత్రత ఉంటుంది, ఏ వృత్తి అయినా దానికి ప్రాధాన్యత ఉంటుంది, ఏ వృత్తి అయినా దానికి ఉండేటువంటి గౌరవం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను కూడా మనం గౌరవించాలి, అన్ని వర్గాల ప్రజలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలనే దృక్పథంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విశ్వకర్మ సమాజానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవలనే ప్రధానమంత్రి గారు దానికి సంబంధించినటువంటి ఏ రకంగా స్కిల్లింగ్ వాళ్ళకి ఇవ్వాలి, టెక్నాలజీ ఏ రకంగా ఇవ్వాలి, ఏ రకంగా వాళ్ళలో నైపుణ్యత పెంచాలి, ఏ రకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో మరింత మెరుగైనటువంటి పని అందించాలి, వాళ్ళకి ఏ రకంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అనేటువంటి విషయంలో ప్రధానమంత్రి గారు ఇటీవలనే ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టారు. బహుశా వచ్చే ఒకటి రెండు నెలల్లోనే ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక మీ ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఎంతో ఆలస్యమైనప్పుడు కూడా మరి మీరందరూ కూడా ఈరోజు సమాజం తరఫున ఇక్కడ ఉండి మరి స్వాగతం పలికి ఆశీర్వదించినందుకు నేను సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.